हेलो यवर नुबो, एक्सक्यूज मी, हाय, మా ఇల్లు దగ్గరలోనే ఉంది, కొంచెం నన్ను డ్రాప్ చేస్తారా ప్లీజ్? సారీ, నేను బెంగళూరు నుంచి వచ్చాను. బస్ ఏమో బ్రేక్ డౌన్ అయింది. ఇంటికి నడిచెళ్దామని ట్రై చేశాను కానీ రాత్రి అయిపోయింది. మా ఇల్లు ఇటువైపే, జస్ట్ 2 కిలోమీటర్స్ అంతే. ప్లీజ్ హలో, అలా చూస్తున్నారేంటి నన్ను? ఓకే, డ్రాప్ చేస్తాను, వచ్చి కూర్చోండి. నేను ఇక్కడున్నాను, మీరు పదండి ప్లీజ్. మీరు ద గ్రేట్ ఆర్టిస్ట్ చందన్ ఆచార్య కదూ? చిరంజీవి ఆచార్యం కాదులేండి. ఐ కాంట్ బిలీవ్ దిస్. మీకు తెలుసా, నేను మీకు పెద్ద ఫ్యాన్ని. ఇన్ఫాక్ట్ బెంగళూరులో మీ ఎగ్జిబిషన్స్ అన్ని చూశాను. వాటిలో ద సెలబ్రేషన్ సిరీస్ నా ఫేవరెట్. ఎనీవేస్, నా పేరు చరిత. పర్వాలేదులే, నేను ఒకటి చెప్పనా? నేను మీలాగా ఆర్టిస్ట్ అవ్వాలని చాలా ట్రై చేశాను. ఇట్స్ మై ప్యాషన్ యునో, కానీ అది తీరలేదు. మీకు ఒకటి చెప్పనా? 1.5 అవర్ నుంచి ఈ రోడ్డు వైపు వెళ్ళిన అన్ని వెహికల్ని లిఫ్ట్ అడిగి చూశాను, కానీ ఎవరు ఆపలేదు. ఒక్క వ్యక్తి కూడా ఆపలేదు తెలుసా? అందరికీ దెయ్యాల భయమే. అప్పుడే నాకు తెలిసింది ఈ గ్రామంలో ఉండేవాళ్ళు రాత్రి 9 పైన ఎవరు బయటికి రారనే విషయం. ఇంకో విచిత్రం ఏంటంటే, ఈ ఊర్లో ప్రతి ఇంటి పైన ఇవాళొద్దు రేపు రా అని రాసుంటుందంట. వెరీ ఫన్నీ. బై ద వే, మీ ఇంటి తలుపు పైన కూడా రేపురా అని ఏమైనా రాసుంటుందా? లేదు. ఈ డెన్స్ ఫారెస్ట్ లో ఇంత రాత్రి వేళలో పక్కన ఒక ఒంటరి అమ్మాయి, భయంగా లేదా నీకు? బై ద వే, మీకు దెయ్యాలు భూతాలు ఆత్మలు ఇవన్నీ ఉన్నాయని నమ్మకం ఉందా? నమ్ముతాను. ఆపండి ఆపండి ఆపండి. ఆ ఎదురుగా కనిపించేది మా ఇల్లు. బండి లోపలికి వద్దులే, నేను నడిచే వెళ్తాను. థ్యాంక్ యూ. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను ఇక్కడున్నాను. నేను ఇక్కడ, నేను మా అమ్మ మేమిద్దరమే ఉంటాం. ఎనీవేస్ థ్యాంక్ యూ.
ఏ చందన్ ఇలా రా, ఇక్కడేం చేస్తున్నావు? సార్, నేను ఇటుగా వెళ్తూ ఈ ఇల్లు చూశాను. ఈ ఇల్లు ఎవరిది సార్? అదే హత్య చేయబడ్డ అమ్మాయిది. చిన్న వయసులోనే చనిపోయింది. ఒకే రోజు రెండు హత్యలు జరిగాయి. ఈ గ్రామం ఇంతకు ముందులా లేదు. ఇప్పుడు అనుకోకుండా జనాలు మాయమైపోతున్నారు. ఆ తర్వాత బాడీలే కనిపిస్తున్నాయి. ఏ దెయ్యం ఈ పని చేస్తుందో అర్థం కావట్లేదు. ఓకే, నేను బయలుదేరుతాను. ఒక్క నిమిషం, ఆ బండి నంబర్ ఇంకా దొరకలేదు. మీ వైఫ్ హత్య కారణమైంది. దొరికిందంటే ఫోన్ చేస్తాను. సరేనా? ఓకే సార్. ఓకే. చేయబడ్డ అమ్మాయిది. చిన్న వయసులోనే చనిపోయింది.
హ్యారీ ప్రైస్ దెయ్యాలు ఉన్నాయో లేవో తెలుసుకోవడానికి చాలా కృషి చేశారు. వాటికి సంబంధించిన ఫోటోలు కూడా ఆయన తీశారు. ఎడ్ వారెన్ మినీ, అతని భార్య లారెన్ రీటా వారెన్, కెమెరాన్ బగ్, టోనీ కర్నల్ మొదలైన వారు ఈ ప్రపంచంలో దెయ్యాలు భూతాలు ఉన్నాయా లేవా అన్న విషయం మీద పరిశోధన కూడా చేశారు. చాలా ఉత్సాహంగా కొనసాగించారు. ఇవన్నీ కథలు కావు, ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రపంచంలో జరుగుతున్నదే. ఒకవేళ మీరు మన పురాణాలు ఇతిహాసాలు చదివినట్లయితే ఎన్నో భూతపిశాచాల కథల గురించి తెలిసేవి. ఒకవేళ మనం ఆ కథలు గనక ఒకసారి విన్నామంటే భయం కలుగుతుంది. కానీ అక్కడ చూడండి, కెనడీ లింకన్ లాంటి వాళ్ళు దెయ్యాల గురించి తెలుసుకోవడానికి దెయ్యాల బంగ్లా కూడా వెళ్లేవారు. మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇలా చూడండి చందన్, ఈ దెయ్యాలు భూతాలు ఆత్మలు అనేవి ఉన్నాయనడానికి శాస్త్రీయంగా నిరూపించలేకపోవచ్చు. ఇంతవరకు తగిన ఆధారాలు కూడా లభించలేదు. మనం ఉన్నాయనుకుంటే ఉన్నాయి, లేవనుకుంటే లేవు. ఒక్కొక్కసారి ఇవి మన భ్రమలు కూడా కావచ్చు. అందుకే నాకూడా కొంచెం డౌట్గా ఉంది, ఇది నిజమా లేక అబద్ధమా. కానీ నాకు మాత్రం చాలా రియల్గా ఉంది, నిజం చెప్తున్నాను. రియల్గా ఫీల్ అయ్యాను. నేను ఇక్కడికి రావడానికి ముందు అంతా చెక్ చేశాను, నేను నమ్మలేకపోయాను. ఇదేమీ నా భ్రమ కాదు, అందుకే మీ దగ్గరకు వెంటనే వచ్చేశాను. చూడు, నేనొక డాక్టర్ని, మాంత్రికుణ్ణి కాదు. మీకు విషయం చెప్పనా? మీకొచ్చింది ఒక పేడకలగా భావించి మర్చిపోండి. వీలైతే మీరు బెంగళూరు రండి. మీరక్కడ ఒంటరిగా ఉంటే అక్కడ మనుషుల వల్ల మీరు ఇలాగే ఫీల్ అవ్వాల్సి వస్తుంది. మెంటల్గా మీరు అప్సెట్ అవుతారు. అంటే మీ ఉద్దేశం నేను ఒంటరిగా ఉండడం వల్లే ఈ విధంగా ఫీల్ అవుతున్నానంటారా? అవును, ఖచ్చితంగా. మీరు ఒంటరిగా ఉంటూ ఏదేదో ఆలోచించడం వల్లే ఇలా జరుగుతోంది. డాక్టర్, నిజం చెప్పాలంటే మెంటల్గా నేను డిస్టర్బ్ అవ్వలేదు. మధు చనిపోయిన తర్వాత కొంచెం అప్సెట్ అయిన మాట నిజమే, కానీ ఒక్కటి నిజం, ఒకవేళ నేను నా భార్యను చూసుంటే అది నా భ్రమే అయ్యుండొచ్చు. కానీ నేను ఆ అమ్మాయిని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. మరి ఇదేలా సాధ్యం డాక్టర్? మీకేమైనా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉందా? రిలేటివ్? ఎవరైనా ఫ్యాన్? లేదా ఏదైనా సినిమాలో క్యారెక్టర్, ఏదైనా కథలో క్యారెక్టర్? లేకపోతే మీ ఊహల్లో? భూత ప్రేతాల గురించి నా ఒపీనియన్ టోటల్గా న్యూట్రల్ డాక్టర్. ఒకవేళ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏది ఏమైనా నా ఆలోచనని బట్టి వీటికి ఒక పరిష్కారాన్ని వెతకాలి, లేదంటే నేను ఇబ్బంది పడతాను. నేను మీ ప్రాబ్లాన్ని అర్థం చేసుకున్నాను చందన్. మీరు సైకియాట్రిస్ట్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకోవాలి. కానీ మీరేమో ఊరు దాటి రానంటున్నారు. సరే, ఒక పని చేయండి, నేను మీ దగ్గరికి ఒక సైకియాట్రిస్ట్ని పంపిస్తాను మీ కేసుని స్టడీ చేయడానికి. మీరు తనకి కొంచెం కోఆపరేట్ చేయండి. మీ బాధను ఇంకొకరితో షేర్ చేసుకుంటే దానికి పరిష్కారం లభిస్తుంది చందన్. ఓకే డాక్టర్. చందన్, మీరొక గొప్ప కళాకారుడు. మీ కళా చిత్రాలు ఎంతో మందిని ఆకట్టుకున్నాయి. ఈ మాట నిజం. కానీ మీ పర్సనల్ లైఫ్ దానికి అతీతంగా ఉంది. ఒకవేళ మీ వైఫ్ చనిపోకుండా ఉంటే మీకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. కానీ మీలో ఉన్న కళాకారుని మాత్రం చంపుకోవద్దు. మీరు వీలైనంత త్వరగా బెంగళూరు రావడానికి ట్రై చేయండి. ఇది నా హంబల్ రిక్వెస్ట్. ష్యూర్ డాక్టర్, థ్యాంక్ యూ. ఓకే, బాయ్.
ఎవరండి? హాయ్, నా పేరు జీవిత. మిమ్మల్ని డాక్టర్ గారు పంపారా? ఇప్పుడే వస్తాను, 2 మినిట్స్. ఓకే. స్వామి నాకు మీ గురించి ఇంకా మీ పెయింటింగ్స్ గురించి చెప్పారు. మీ పెయింటింగ్స్ చెప్తున్నాయి మీరు ఎంత గొప్ప కళాకారుడు అని. కాఫీ? ఓ, కాఫీ. ఇలా చూడండి మిస్టర్ చందన్, మీ కేస్ గురించి మనం ముందుగానే మాట్లాడుకున్నాం. మీకు తన గురించి ఏమీ తెలియదు, తనతో పాటు ఎలాంటి రిలేషన్షిప్ కూడా లేదు, కానీ మీకు తను కనిపిస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఇదే పెద్ద సవాల్. అవును, తను బొత్తిగా నాకు తెలియదు. నేను ఒక సైకాలజీ స్టూడెంట్ ని, నేను ఇలాంటి కేసెస్ ని స్టడీ చేస్తుంటాను. సో ముందుగా నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ఓకే, నో ప్రాబ్లం. మీ వైఫ్ రిలేటివ్స్ లేదా ఫ్రెండ్స్ లేదా ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా? నో 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 నో, అలా ఎవరూ లేరండి. నేను రాత్రి చెక్ చేసి చూశాను, కానీ ఎవరూ లేరు. అలా కూడా ఫిల్మ్ స్టార్స్ కుండే డైహార్డ్ ఫ్యాన్స్ అలాంటి వాళ్ళు మాకెవరు ఉండరు. ఆ రాత్రి తర్వాత మీరు మళ్ళీ తన ఇంటికి వెళ్ళారా? నేను ఒకసారి వెళ్ళాను, మళ్ళీ వెళ్ళలేదు. అలా కూడా ఈ ఊళ్ళో నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరండి. ఓకే మిస్టర్ చందన్, నేను ఇప్పుడు వెళ్తాను. మీరు ఎక్కడ స్టే చేస్తున్నారు? మీరు చెప్తే ఇక్కడే ఉండిపోతాను. సరదాగా అన్నాను, ఇదే మా ఊర్లేండి. స్వామి చెప్పారు కేస్ మీ ఊర్లోనే అని, అందుకే నేను కేస్ స్టడీ చేయడానికి ఒప్పుకున్నాను, ఇక్కడికి వచ్చేసాను. అంటే మీరు ఈ ఊళ్ళోనే ఉంటారా? హా, ఇక్కడే. అయితే మీకు ఆ అమ్మాయి తెలిసే ఉంటుంది. మీ దగ్గర తన ఫోటో ఏదైనా ఉందా? అరే, ఒక దయ్యం ఫోటో మీ దగ్గర ఎక్కడ ఉంటుందిలేండి. నేను సరదాగా అన్నాను. సరే, మనం పని చేద్దాం, మనం రేపు కలుద్దాం. కలిసే వెళ్ళి ఆ ఇల్లంతా చెక్ చేద్దాం. యూ డోంట్ వరీ, తీసుకోండి, నేను బయలుదేరుతాను. హా, నా పరిస్థితిని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వు నా ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత నేను తన్ని మళ్ళీ చూశాను. నేను వెంటనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, కానీ నీ నెంబర్ నా దగ్గర లేదు. అంటే దాని అర్థం దయ్యం నన్ను చూసి భయపడుతుందనా? ఒకవేళ దయ్యం కూడా నన్ను చూసి భయపడుతుంది అంటే అప్పుడు నేనే ఇంకెంత పెద్ద దయ్యన్న ఇంటాను కదా. నువ్వే ఆలోచించు. మీరు పని చేయండి, మీరు నాకు పేమెంట్ ఫిక్స్ చేసి మీతోనే పెట్టుకోండి, అప్పుడు ఏ దయ్యం కూడా మీ దగ్గరికి రాదు. ఎలా ఉంది ఐడియా? నేను సరదాగా అన్నాను. నేను మీలాగా సీరియస్ గా ఉంటూ మూతి ముడుచుకొని ఉండలేను. అంతేకాకుండా నేను మొబైల్ కూడా యూజ్ చేయను. ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది కదా, నెట్వర్క్ కోసం చెట్టెక్కాలి లేదా కొండెక్కాలి, అప్పుడే మాట్లాడగలం. అందుకే నేను అందమైన దృశ్యాలని క్యాప్చర్ చేయడానికి మాత్రమే నా మొబైల్ వాడుతూ ఉంటాను. ఓకే ఓకే, సైలెంట్. అమ్మయ్యా, దయ్యం ఇంటికి వచ్చేసాం.
ఏయ్ నీకు ఇంటి ఓనర్ తెలియదా నువ్వు ఈ ఊరి దానివే కదా నేను నీకు ముందే చెప్పాను కదా నేను ఈ ఊరి అమ్మాయినేనని మేము చాలా అమాయకులం మీకు తెలుసా మీ అబ్బాయిలకంటే మా అమ్మాయిలకి 40% ఫ్రీడమ్ తక్కువ ఉంటుంది ఇలా తిరగడానికి సరే వదిలేసి పదా ఇంట్లో ఎవరు లేనంటున్నారే ఏదైనా ట్రిప్ కెళ్ళుంటారా హేయ్ అసలు నువ్వేం మాట్లాడుతున్నావు ఆ అమ్మాయి చనిపోయింది అరే ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా మొహం ఇలా పెట్టుకుని ఉంటావు నీకు అసలు నవ్వడమే రాదా నేను ఊరికే టెస్ట్ చేద్దామని అలా అన్నాను నువ్వు నాపై ఎగురుతున్నావు నాకేమొచ్చింది నువ్వు నీ దయ్యం మీరే చూసుకోండి నేను వెళ్ళి వేరే కేసు స్టడీ చేసుకుంటాను ఒక విషయం గుర్తుంచుకో ఆ దయ్యం నన్ను మాత్రమే చూసి భయపడుతుంది నిన్ను చూసి కాదు భయపడిపోయినట్టున్నాడు బూ భయపడిపోయావా ఆ దయ్యం కన్నా నేనే ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాను కదా ఇట్స్ ఓకే నువ్వు నన్ను అలాగే ట్రీట్ చేయి పదా ఎవరినైనా వెళ్ళి అడుగుదాం కమ్ కమ్ లలా రేపు రా ఇది మంచి పద్ధతి నువ్వు కూడా బయట మీ డోర్ మీద రాసుకో రేపు రా అని అది కూడా మంచి ఆర్టిస్టిక్ పెయింట్ తో వద్దు అలా చేయకు ఒకవేళ దయ్యం నీ పెయింటింగ్ కి పడిపోయిందంటే ఎప్పటికీ మీ ఇంట్లోనే సెటిల్ అయిపోతుంది అప్పుడేం చేస్తావు చాలా ప్రాబ్లం అయిపోతుంది హలో ఎందుకు అలా చూస్తున్నావు ఎప్పుడు నాలాంటి అందమైన అమ్మాయిని చూడలేదా ఏంటి చూసుండవులే చూడలేదు కదా సరే సరే వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం నువ్వెళ్ళి అడుగు నేను అడిగేదానే కానీ వదదు నువ్వే వెళ్ళు అడుగు ఒకవేళ నాలాంటి అందమైన అమ్మాయి వెళ్ళి ప్రశ్న అడిగితే వాళ్ళు నాకు పడిపోతారు తర్వాత రాంగ్ ఆన్సర్ ఇచ్చే ప్రమాదం ఉంది ఇది ఒక సైకాలజీ ఫ్యాక్ట్ అందుకే అంటున్నాను నువ్వు వెళ్ళి అడుగు పదా వెళ్ళి అడుగు ఎవరు మీరు ఎవరు కావాలి సరే చెప్పు ఏమడగాలి అరే ఆ అమ్మాయి ఆ ఇల్లు దాని గురించి ఇంకేం అడుగుతావు మీ పక్కిల్లుందే ఆ ఇంట్లో ఉన్న అమ్మాయి సంగతి పక్కింటి అమ్మాయా ఆ అమ్మాయిని ఎవరో మర్డర్ చేశారు ఆ అమ్మాయి వాళ్ళ తల్లితో ఒంటరిగా ఉండేది ఇదన్నమాట ఇప్పుడు ఇది కన్ఫర్మ్ అయిపోయింది ఆ దయ్యమే ట్రబుల్ ఇస్తోంది అదే ఇల్లు అదే అమ్మాయి అదే స్టోరీ పర్ఫెక్ట్ గా అన్ని మ్యాచ్ అయ్యాయి ఇంకో విషయం కన్ఫర్మ్ అయింది ఇదంతా నీ ఇమాజినేషన్ కాదు ఇదే నా టెన్షన్ కుండే సొల్యూషన్ నాకున్న ఒకే ఒక ఆలోచన ఇదంతా నా భ్రమేనా అన్న విషయం మాత్రమే ఆగాగాగు ఇంత త్వరగా రిలాక్స్ అయిపోకు తనొక అమ్మాయి అది నిజమే తను చనిపోయింది తర్వాత ఇంకో నిజమేంటంటే తను చనిపోవడానికి ముందు ఈ ఊర్లో దయ్యం ఉంది కానీ తను చనిపోయిన తర్వాత నిన్నెందుకు ఇబ్బంది పెడుతోంది ఇదే ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ దానికి సమాధానం నీ దగ్గర ఏమైనా ఉందా లేదు ఇప్పుడు అర్థమైందా మనం ఇప్పుడు దీనే కనిపెట్టాలి ఎక్కడికి వెళ్తున్నావు హలో నిన్నే ఎక్కడికి ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు ఏం లేదు సార్ ఇటుగా వెళ్తూ ఆగాను ఎప్పుడు చూసినా నువ్వు ఇంటి దగ్గరే కనిపిస్తున్నావేంటి సార్ మీరు ఊహిస్తున్నట్టుగా ఏమీ లేదండి నేను ఇటుగా వెళ్తూ ఆగానంతే నీకు తెలుసుగా ఆ అమ్మాయి చనిపోయిందని ఆ అమ్మాయి కేసు విషయంగా వచ్చాను సార్ మిమ్మల్ని ఒక విషయం అడగనా ఇది నిజంగా మర్డరేనా నాకు తెలీదు వాళ్ళమ్మ ఇక్కడ లేదు ఆ అమ్మాయి బెంగళూరులో చదువుకుంటూ దాంతో పాటు పార్ట్ టైం జాబ్ చేసేది ఇంకా ఆ అమ్మాయి బెంగళూరులో ఏం చేసేదో తెలీదు ఆమెను కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరూ లేరు ఆ తర్వాత గ్రామానికి తిరిగి వచ్చింది ఇక్కడికి వచ్చాక చనిపోయింది ఇది మాకు పెద్ద తలనొప్పి అయిపోయింది అంటే ఇది మర్డర్ ఏ ఆధారం లేదు
మా వద్ద ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది మాత్రమే. ఆమె తన ఫ్రెండ్తో వచ్చింది. ఆమె చనిపోయింది, తన ఫ్రెండ్ మిస్సింగ్. ఈ మధ్య ఈ గ్రామంలో మిస్సింగ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. మీరు జాగ్రత్తగా ఉండండి. ఓకే సార్. హలో, ఇక్కడా? ఏ, ఏమైంది నీకు? ఆయన రాగానే అలా వెళ్ళిపోయావేంటి? నీకు అర్థం కాలేదా? మనం ఈ చనిపోయిన అమ్మాయి ఇంటికి వస్తూ వెళ్తూ ఉన్నాం. ఒకవేళ మనపై అనుమానం వస్తే? ఇందులో అనుమానించడానికి ఏముంది అసలు? ఆ అమ్మాయి ఆత్మ నాకు కనిపిస్తోంది, అందుకే ఆ అమ్మాయి ఇంటి చుట్టూ నేను తిరుగుతూ ఉన్నాను. అరే, వాళ్ళు నీకు పిచ్చి అనుకుంటారు, ఏదో కథ చెప్తున్నావు అనుకుంటారు. నువ్వు చెప్పే దయ్యం కథలు పోలీసులు వింటారా ఏంటి? నీకు ఆ చనిపోయిన అమ్మాయి కేసుకి లింక్ పెట్టి నిన్ను అరెస్ట్ చేస్తారు. నీ మాటల్లో కూడా పాయింట్ ఉంది. నేను ఏం మాట్లాడినా అందులో ఒక పాయింట్ ఉంటుంది. సరే సరే, తను తిరిగి వచ్చేలోపు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరే. రాజు అనే పేరు గల వ్యక్తి, అదే మీ దగ్గర పనిచేసేవాడే. మొన్నటి నుంచి మిస్సింగ్, కానీ అతనికి సంబంధించిన టార్చ్ లైటు మాకు శ్మశానంలో దొరికింది. దాని మీద రక్తం మరకలున్నాయి, కానీ బాడీ దొరకలేదు. అరే ఇన్స్పెక్టర్, నువ్వు చెప్పాల్సింది చెప్పవయ్యా. నా దగ్గర చాలా మంది పనిచేస్తున్నారు తెలుసుగా. వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి డబ్బిస్తున్నాను. వాళ్ళు వచ్చేదే పనిచేసి డబ్బు పెట్టుకెళ్తాను. పని అయ్యాక వాళ్ళు ఇంటికి వెళ్తారో ఇంకెక్కడికి వెళ్తారో నాకేటి తెలుసు. వాళ్ళ గురించి నన్ను ఎందుకు ఇబ్బంది పెడతావు? మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అడగట్లేదు. అతనికి మీకు మధ్య ఏమైనా గొడవలున్నాయో మీరే చెప్పండి. మీ డిపోలో ఏమైనా దొంగతనం చేశాడా? ఈ ఊరు మొత్తంలో నా దగ్గర దొంగతనం చేసే నా కొడుకు ఎవడు? రాజు మంచోడు, నాతో ఎందుకు గొడవెట్టుకుంటాడు? ఒకవేళ దెయ్యం ఏదైనా పని చేసుకుంటుందా? చూడండి మిస్టర్ రాజన్, దెయ్యమే చంపిందని మేము రిపోర్ట్ రాయలేము. ఒకవేళ నేను దెయ్యం కథ చెబితే మా ఆఫీసర్లు దెయ్యాన్ని అరెస్ట్ చేయమంటారు. అరే భారత్, ఈ రాజవడరా, పన్నుకు రాలేదా వాడు? లేదన్నా, నిన్నొచ్చి డబ్బులు తీసుకెళ్లాడు, మళ్ళీ పత్తా లేదు. ఆడు మిస్సింగ్ అట. శ్మశానం వెనకాల టార్చ్ లైట్ దొరికిందట. ఆడి రక్తం మరకలు కూడా కనిపించాయట, కానీ బాడీ దొరకలేదట. సర్లే, వదిలేయండి, మేము మా ప్రొసీజర్ని ఫాలో అవుతాం. అంతేకాదు, ఆ ఆర్టిస్ట్ బెంగళూరు నుంచి వచ్చాడు. అతని మీద అనుమానంగా ఉంది, ఎందుకంటే అతనెప్పుడో చనిపోయిన అమ్మాయి ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. ఈరోజు కూడా అతన్ని చూశాను. అతనికి తన వైఫ్ చనిపోయిందన్న దిగులు ఏమాత్రం లేదు. కానీ నాకు అస్సలు అర్థం కావట్లేదు, అతని వైఫ్ చనిపోవడానికి దీనికి ఏదో సంబంధం ఉందనిపిస్తోంది. సార్, బొమ్మలు వేసి వేసి అడిగి బోరు కొట్టుంటది. కనీసం డిటెక్టివ్ పని చేసుకుని మీకు పని తగ్గినట్టుగా ఉంటది. ఏమంటారా? ఎరా, నేను అనేది కరెక్టే కదా? రాజన్, ఇదేమి తమాషా కాదు, మ్యాటర్ చాలా సీరియస్. జాగ్రత్తగా ఉండండి. Oh.
అరే ఇప్పుడు ఈ దయ్యం ఎవరినో చంపడానికి ఆర్డర్ వేస్తున్నట్టు అనిపిస్తోంది కదా. ఈ దయ్యం చాలా భయంకరమైనది. నేను ఎన్నో దయ్యం సినిమాలు చూశాను. దయ్యం స్వయంగా పగ తీర్చుకుంటుంది కదా, అవే అందరినీ భయపెడుతూ ఉంటుంది. ఇది ఏ టైప్ దయ్యం సుపారీ ఇస్తోంది? హే, లైఫ్లో అప్పుడప్పుడు సీరియస్గా ఉండు. ఎప్పుడు జోకులు వేస్తుంటే లైఫ్ నాశనం అవుతుంది. అయ్యో దేవుడా, నేనెక్కడ జోక్ వేశాను? సరే ఇది చెప్పు, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? క్యూట్, బ్యూటిఫుల్, బబ్లీ, సెక్సీ? ఏమీ లేదు. అయ్యో దేవుడా, అయితే మరి నా లైఫ్ ఏమైపోతుంది? నాపై ఏ ఫీలింగ్ లేదా? నువ్వు ఒక బాధ్యత లేని అమ్మాయి వంతే. థ్యాంక్ గాడ్, అదైనా అనుకున్నావు కదా. ఇప్పుడు మ్యాటర్కి వస్తాను. నువ్వు నన్ను బాధ్యత లేని అమ్మాయి అని అన్నావు కదా. ఇప్పుడు ఈ ఫోటో చూడు, నాకు బాధ్యత ఉందో లేదో చెప్పు. నిన్ను వెంటాడుతున్నది ఈ అమ్మాయి కదా? ఆ అవును, సరిగ్గా ఈ అమ్మాయి. ఈ ఫోటో నీకెక్కడ దొరికింది? ఎవరి అమ్మాయి? డీటెయిల్స్ నేను నీకు తర్వాత చెప్తాను. నువ్వు నన్ను బాధ్యత లేని అమ్మాయి అన్నావు కదా, ముందు దాన్ని క్లారిఫై చెయ్యి. హేయ్, నా ఉద్దేశం అది కాదు. నువ్వు నా సిచ్యువేషన్ అర్థం చేసుకోవట్లేదు, ఎప్పుడు జాలిగా మాట్లాడుతున్నావు, అందుకే ఆ విధంగా అన్నాను అంతే. అంటే దాని అర్థం నేను చిన్న పిల్లనా? అన్ని పిల్ల చేష్టలా? చైల్డిషా నేను? ఇదే చెప్పాలనుకుంటున్నావా? ఓ, నువ్వు నాకేమైనా బాస్ వా? నేనెందుకు నీకు హెల్ప్ చేయాలి చెప్పు. నువ్వేమైనా నాకు పేమెంట్ ఫిక్స్ చేసావా? నీకు అసలు తెలుసా నేను మా ఇంటి నుంచి నీ దగ్గరికి ఏ విధంగా వస్తున్నాను అని? నువ్వు అనుకుంటున్నావు నువ్వు పెద్ద ఆర్టిస్ట్వి, అమ్మాయిలంతా నువ్వంటే పడిపోతారని కదా? అరే సెకండ్ హ్యాండ్, నేనెందుకు నీకు పడిపోతాను చెప్పు. నువ్వు నీ దయ్యంతోనే ఉండు, నాకేం కర్మ పట్టలేదు. అరే, ఎందుకు అంతగా కోపడతావు? మరింకేంటి? సారీ యార్. ఏమన్నా? సారీ, నేను తొందరపడ్డాను. అలా రా దారికి. ఓకే, సీరియస్, ఇక నేను ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడను. ఈరోజు నేను తన ఇంటికి వెళ్లాను, తర్వాత తన గురించి ఎంక్వైర్ చేశాను. వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తున్నారు, అక్కడే ఈ ఫోటో ఉండింది. ఈ అమ్మాయి పేరు చరిత. ఇక తను బెంగళూరులో ఫైన్ ఆర్ట్స్ చదువుతుండింది. తను ఇక్కడికి వచ్చి చనిపోయింది. ఆ తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఉంది, మీ వైఫ్ ఇంకా చరిత ఒకే రోజు చనిపోయారు. అరే ఒక థ్యాంక్స్ కూడా చెప్పవా? నీకు ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఇచ్చాను. ఇట్స్ ఓకే. మీకు అనిపించట్లేదా నేను ఒక జీనియస్ అమ్మాయినని? నేను సైకియాట్రిస్ట్ బదులుగా సిబిఐ సిఐడి అయి ఉండాల్సింది కదా. మీకు అనిపిస్తుందా నేను ఎక్కువ మాట్లాడుతున్నానని? లేదు, నువ్వు మాట్లాడుతూనే ఉండు. ఏమైంది నీకు? ఐఎమ్ సారీ, నన్ను క్షమించు. ఏం జరిగింది అసలు? నువ్వు నవ్వుతున్నావు. నువ్వు ఇలా ఎలా నవ్వుతావు? నువ్వెప్పుడు మొహాన్ని ఉమ్మని పెట్టుకుని ఒక స్టాచ్యూ కదా. అయ్యో నా వల్ల నువ్వు ఇప్పుడు నవ్వుతున్నావు. అయ్యో దేవుడా, నిన్ను. నేను, నా మధు, నా పెయింటింగ్స్, ఇవే నా జీవితంలో ఉండేది. మధు పొల్యూషన్ మీద రీసెర్చ్ చేసి ఛానల్కి ఒక డాక్యుమెంటరీని రెడీ చేసి పంపింది. We'll be right back.
కానీ మధు వాళ్ల బాస్కి ఈ పొల్యూషన్ సంబంధించిన దిగులు లేదు. ఆయనకు టీఆర్పీ దిగులు మాత్రమే ఉండేది. అందువల్లే ఆ డాక్యుమెంటరీని రిజెక్ట్ చేశారు. ఆయన ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ చేయడానికి ఒప్పుకోలేదు. ఆయన మాటల్ని విన్న మధు బాగా హర్ట్ అయింది. తన జాబ్కి రిజైన్ చేసింది. ఆ తర్వాత మేము ఇక్కడికి వచ్చేసాం. ఆ తర్వాత నా కొత్త పెయింటింగ్ సిరీస్ని స్టార్ట్ చేశాను. దాని పేరు వర్ణమయం. అది మధుకి బాగా నచ్చిన పెయింటింగ్ సిరీస్. అందులో ఉన్న ఒక్కొక్క పెయింటింగ్ మధుకి ఎంతగానో నచ్చింది. కానీ అన్ఫార్చునేట్లీ ఒకరోజు తను యాక్సిడెంట్లో చనిపోయింది. సారీ చందన్, నీ లైఫ్లో జరిగిన ట్రాజెడీ నాకు తెలీదు. నేను అనుకున్నాను నువ్వు మెంటల్ కేసు అని, అందుకే నేను ఈ కేసుని చాలా తేలిగ్గా తీసుకున్నాను. ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఓకే. అసరే, మీ ఇల్లు ఎక్కడా? నన్ను పెళ్లి చేసుకుంటావా ఏంటి? నన్ను యాక్సెప్ట్ చేస్తావా రిజెక్ట్ చేస్తావా? ఇక్కడ దగ్గరలోనే ఉంది, పద, నేను తీసుకెళ్తాను.
వాడు మనల్ని ఫాలో చేస్తున్నాడన్నది మన భ్రమ. కానీ తను మనల్ని ఫాలో అవుతున్నట్టే నాకు అనిపించింది. మీకు తను తెలుసా? సరే పదండి వెళ్దాం. హలో అన్నా, వాడు ఇప్పుడే ఇంటి వైపు వెళ్ళాడు. ఓకేనా? సరే. నిన్న మీ ఇంటికని చెప్పి ఎక్కడికో తీసుకువెళ్ళావు, ఈరోజు కూడా ఎక్కడికో తీసుకువెళ్తున్నావు. ఆ ఇల్లు నాదే, ఈ ఇల్లు నాదే, కానీ ఇల్లు నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టమో నేను చెప్తాను. ఏంటి, తలుపులు కూడా మూసేసున్నాయి? మూసే ఉంటుంది మరి, ఇక్కడెవరు ఉండట్లేదు కదా. ఇది మా ఫామ్ హౌస్. నాన్న చనిపోయిన తర్వాత నేను అమ్మ ఇక్కడే ఉండేవాళ్ళం. అమ్మ చనిపోయిన తర్వాత నాకు ఇక్కడ ఉండాలనిపించలేదు. సరే వదిలేసి లోపలికి వెళ్దామా? ఇప్పుడు వదిలే, ఇంకెప్పుడైనా వెళ్దాం. అయితే నేను నిన్ను ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్తాను పదా. ఇది మా అమ్మ సమాధి. ఎప్పుడంతా నేను బాధగా ఉంటానో నేను ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటాను. ఇక్కడికి వస్తే నా టెన్షన్ మొత్తం దూరం అయిపోతుంది. నాకెలా అనిపిస్తుందంటే మా అమ్మ నాతోనే ఉన్నట్టు. నిజానికి నేను సైకాలజీ స్టూడెంట్ని, కానీ నేను నా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేను. ఎప్పుడైనా మీకు నన్ను చూడాలనిపించినప్పుడు, మా ఇంట్లో నేను మీకు కనిపించినప్పుడు నేను ఇక్కడే ఉంటానని మీరు అర్థం చేసుకోవాలి. అసలేం జరుగుతుందిరా? అవునన్నా, ఇక్కడేదో కుట్ర జరుగుతోంది. అతనేదో చేయాలనుకుంటున్నాడు. ఆ అమ్మాయి ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. వాడికి యాక్సిడెంట్ అయిందంటే అనుమానంగా ఉంది. ఊళ్ళో వాళ్ళని అడుగుతున్నాడు. అన్నా, వాణ్ణి ఇలాగే వదిలేస్తే మనం చాలా ఇబ్బందుల్లో పడతాం. వాడికి అంత తమ్ముందా? కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు తెలుసుకోవాలరా. కారణం తెలుసుకోకుండా కాటేయకూడదురా. రే, మాధవను పిలరా, వాడితో మాట్లాడాలి. అలాగే అన్నా, పిలుస్తాను. నేను అతన్ని గమనిస్తూనే ఉన్నాను. ఖచ్చితంగా అతను ఏదో చేస్తున్నాడు. ఏదో చేస్తున్నాడని ఊరికే ఉంటారా? ఆడ యాక్షన్ తీసుకునేలోపు మనం రియాక్షన్ చూపించాలి. అయినా నేనేం చేయగలను? అతని భార్య చనిపోయింది. ఇదో పోలీస్ కేసు. మేము యాక్సిడెంట్ కేసుగా మార్చి కేసుని క్లోజ్ చేశాం. కానీ అతను దీన్ని ఏమాత్రం నమ్మట్లేదు. చూడు మాధవ్, ఆడి భార్య చనిపోయిందాని గురించి ఎప్పుడన్నా అడిగాడా? అదే ఆ కేసు విచారణ గురించి ఏమన్నా అడిగాడా అని? లేదు, అతని భార్య కంటే చరిత్ర కేసు మీదే ఇంట్రెస్ట్గా ఉన్నాడు. కానీ నిజాలు తెలుసుకోవడానికి ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అలాగా ఆ అమ్మాయికి వీడికి ఏమన్నా సంబంధం ఉందా? నాకు తెలీదు,
ఇంతవరకు నాకు ఏ విషయం తెలియదు. అవును, ఆడ ఒంటరిగా ఉంటున్నాడా లేదంటే ఎవరైనా ఉంటున్నారా? నేను చూసినప్పుడు అతనితో ఎవరూ లేరు, ఒక్కడే ఉన్నాడు. మాధవ్, ఆడి విషయంలో నువ్వేదో ఒకటి చెయ్యాలి. లేట్ చేసే కొద్దీ ఆడు మనల్ని ఇబ్బంది పెట్టేస్తాడు. ఈ టేపు నుంచి నా లెవెల్లో ఆడి సంగతి నేను చూస్తాను. నేనేదో ఒకటి చేస్తాగా మీరు ప్రశాంతంగా ఉండండి. ఆ ఆర్టిస్ట్ గడి మీద ఒక అన్నేసి ఉంచండి. చరితకి మధుకి ఎటువంటి సంబంధం లేదు, అలాగే మీకు చరిత కూడా ఎలాంటి సంబంధం లేదు. కానీ వాళ్ళిద్దరూ ఒకే రోజున చనిపోయారు. మీకనిపించట్లేదా వాళ్ళిద్దరి చావుకి ఏదో ఒక కనెక్షన్ ఉందని? నో, మధు యాక్సిడెంట్లో చనిపోయింది. అది హిట్ అండ్ రన్ కేసు. కానీ చరిత చనిపోయింది, అదొక మర్డర్ కేసు కదా. హిట్ అండ్ రన్, మీరు అది చూసారా? మరంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? పోలీస్ అన్నాడు. పోలీసుల మాటని మీరు అంతగా నమ్ముతున్నారా? లేదు, నాకు విషయం చెప్పండి. మీరు మీ వైఫ్ డెత్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మీకు తెలుసు కదా, ప్రతిరోజు రోడ్ పై చాలా మంది వెళ్తుంటారు, చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. అంటే దాని అర్థం ప్రతిరోజు రోడ్ పై హిట్ అండ్ రన్ కేసు జరుగుతూనే ఉంటుంది కదా. అంటే దీని అర్థం? నాకేమనిపిస్తుందంటే మీ వైఫ్ డెత్ వెనకాల ఏదో ఒక రహస్యం ఉంది. చరిత ఇంకా మధు అంటే మీ వైఫ్, వీళ్ళిద్దరి డెత్ ఒకే రోజు జరిగింది. కానీ ఒకటి యాక్సిడెంట్, ఒకటి మర్డర్. ఏయ్, నువ్వెక్కడికి నా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి వచ్చావా లేదా దాన్ని ఇంక్రీస్ చేయడానికి వచ్చావా? నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. నాకు కూడా అలాగే అనిపిస్తోంది, బట్ నేను చరిత మధుల చావుకు మధ్య ఉన్న లింక్ ని వెతుకుతున్నాను. వీళ్ళిద్దరూ చనిపోయిన తర్వాతే ఆ దయ్యం మిమ్మల్ని వెంటాడడం మొదలుపెట్టింది. ఇంకా దాని తర్వాతే చాలా మంది మాయమైపోయారు. కరెక్టే, నువ్వు చెప్పింది నిజం. ఆ రోజు పోలీస్ కూడా చెప్పాడు చరిత తన ఫ్రెండ్తో ఇక్కడికి వచ్చిందట. కానీ చరిత చనిపోయింది, తన ఫ్రెండ్ ఇప్పటికీ కనిపించలేదు. ముందు మనం తన ఫ్రెండ్ని వెతకాలి. అరే సార్, అందులో ఎటువంటి ప్రయోజనం లేదు. తన మర్డర్ జరిగింది, ఇక తను పోలీసులకు భయపడి పారిపోయింది. నాకు అలా అనిపించడం లేదు. తన ఫ్రెండ్ మిస్సింగ్, చరిత మర్డర్ అయిపోయింది, తన ఆత్మ తరచూ నన్ను కలుస్తూ ఉంది. ఆ తర్వాత ఈ మధ్యలో నా వైఫ్ కూడా చనిపోయింది. ఇందులో చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. మీరు ఇంతగా స్ట్రెస్ తీసుకోకండి. మీరు నావలిస్ట్ అయింటే, ఒక స్టోరీ టెల్లర్ అయింటే, లేదా ఒక ఫిల్మ్ మేకర్ అయింటే ఈ టాపిక్ మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. కానీ మీరు ఒక ఆర్టిస్ట్, సో మీరు ఈ విషయం మీద ఒక పెయింటింగ్ వేయచ్చు కదా. అలా చూడకండి, ముందేం జరగాలో అది ఆలోచించండి. అదేంటో నువ్వే చెప్పు. నేను ఇక్కడికి హాలజినేషన్ గురించి తెలుసుకుందామని వచ్చా, కానీ ఇప్పుడు ఏం ప్రూవ్ అయిందంటే మిమ్మల్ని భయపెట్టే ఏదో ఒక దయ్యం ఉంది అని. ఇక ఇదే నిజం, నాకు బాగా తెలుసు. కానీ చరిత దయ్యమే మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుందో అది నా సబ్జెక్ట్ కాదు. ఇది కేవలం మంత్రతంత్రాలతో సాల్వ్ చేసే ఒక మ్యాటర్. నేను ఇక బయలుదేరుతాను. చేపట్టుకుంటే జీవితాంతం చేయవదలనని అలాంటి డైలాగ్లు చెప్పకండి. సారీ జీవిత, ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యేంత వరకు నువ్వు నాతోనే ఉండు ప్లీజ్. పైగా నీకు అంతా తెలుసు, మధు చనిపోయిన తర్వాత నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్ అందరూ దూరం అయ్యారు. నువ్వు నాకు తోడుగా ఉంటే నా టెన్షన్స్ అన్ని దూరం అవుతాయి. అలాగా, నో ప్రాబ్లం. నాకు ఈ డిటెక్టివ్ వర్క్ కూడా చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మనిద్దరం కలిసి ఇన్వెస్టిగేట్ చేసి ఈ మిస్టరీని సాల్వ్ చేద్దాం. షెర్లాక్ హోమ్స్ లాగా చందన్ జీవిత పేర్లు కూడా ఫేమస్ అయిపోతాయి. ఓకే, ఇక నేను బయలుదేరుతాను. పదా, నేను డ్రాప్ చేస్తాను. వద్దు, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను. కూర్చో, నేనేమన్నా మోసుకెళ్తానా? జీపే నిన్ను మోసుకువెళ్తుంది. నా వెయిట్ 51 kgs, ట్రై చేస్తావా? మనల్ని ఎవరైనా కలిసి చూస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది, అందువల్ల నేను ఒంటరిగా వెళ్ళిపోతాను. ఓకే, బై. మరుభూమి అంతా బ్రతుకు, మనసంతా కలవరమే, బరువాయే గుండేలా చెలియా తడబడకే.
అంటే నన్ను పోలీస్ స్టేషన్ కి వెళ్లి నా వైఫ్ డెత్ డీటెయిల్స్ తీసుకోమంటున్నావు అంతేనా? హా, నాకు మీ వైఫ్ మధు డెత్ పై చాలా అనుమానాలు ఉన్నాయి. మీరు వెళ్లి ఈ కేస్ పై ఎంక్వైరీ చేయండి, మీకు పూర్తి రైట్స్ ఉన్నాయి. ఓకే, నువ్వు కూడా రా. లేదు, మీరు వెళ్ళండి. నువ్వు నాతో రావచ్చుగా ప్లీజ్. నువ్వు నాతో ఉంటే నాకు బాగుంటుంది. నా మాట వినండి, మీరు వెళ్లి ఎంక్వైరీ చేయండి, నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను. ఎందుకీ విషయం ఏంటి? నువ్వు పోలీసు పోలీస్ స్టేషన్ అంటే ఎందుకు భయపడుతూ ఉంటావు? భయమా? నాకా? గుడ్ జోక్. అలా ఏం లేదు, ఎవరైనా మనల్ని కలిసి చూస్తే అనుమానం వస్తుంది, అందుకే అంటున్నాను. మీరు వెళ్ళండి, వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ సార్, నా వైఫ్ చనిపోయి దాదాపు 1 ఇయర్ అవుతుంది సార్. నిజంగా అది ఒక యాక్సిడెంట్ అని అంటారా? ఎందుకు డౌట్? జరిగింది మర్డరే. చెప్పు, ఎవరినైనా అనుమానిస్తున్నావా? చెప్పు, యాక్షన్ తీసుకుంటాం. అది నేనెలా చెప్పగలను సార్? దాని గురించి మీరే విచారించాలి. ఇలాంటి కేసుల్లో మొదట అనుమానం తన భర్త మీదే వస్తుంది. ఒకవేళ నేను ప్రొసీజర్ని పాటిస్తే మొట్టమొదటిగా నిన్నే ఇంట్రోగేట్ చేయాలి. చేయమంటావా సార్? సరే సరే, నీ బాధ నాకు అర్థమైంది. నీ భార్య గురించి తెలిసిన వాళ్ళు ఈ ఊళ్ళో తక్కువ మంది ఉన్నారని నువ్వేగా చెప్పావు. ఎక్కడికెళ్ళి ఎవరిని ఎంక్వైరీ చేయమంటావు? రాత్రిపూట కార్లు బస్సులు ట్రక్కులు ఎంత వేగంగా వెళతాయో నీకే తెలుసుగా. ప్రతిరోజు యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ఓకే, మళ్ళీ ఎంక్వైరీ చేసి నీ కబుర్ చేస్తాను. ఒకవేళ నీకెవరి మీదైనా అనుమానం ఉంటే ముందు నాకు చెప్పు. అతని సమాధానం వల్ల నాకు సాటిస్ఫాక్షన్ లభించలేదు. నువ్వు చెప్పిందే కరెక్ట్. సంథింగ్ ఇస్ రాంగ్. అవును, నార్మల్గా మధు ఎప్పుడూ తన మొబైల్ని తన దగ్గరే ఉంచుకుంటుంది, కానీ ఆ రోజు తన దగ్గర లేదు. నువ్వు నాతో వచ్చుంటే అవన్నీ అడుగులేదని. అసరే, నాకు ఒక విషయం చెప్పు, నువ్వు పోలీసుని చూస్తే ఎందుకు భయపడి పారిపోతూ ఉంటావు? నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నేను విషయాన్ని ఇంకా కాంప్లికేట్ చేయాలనుకోవట్లేదు, అందుకే ఇలా. మీరు పదండి. కాఫీ కూడా ఇవ్వవా? లేదు, ఊరికే అన్నాను. పదండి, నేను మీకు డిన్నర్ రెడీ చేస్తాను. కానీ ఒక కండిషన్, నేను వంట చేసేంత వరకు మీరు వెయిట్ చేయాలి. ఇప్పుడు కాదులే, ఇంకెప్పుడైనా వస్తాను. ఓకే, బాయ్. బాయ్. ఏమైంది? అరగంటలో వస్తాను, కాస్త పనుంది. హలో,
ఇది ఎవరి నంబరు? ఒకవేళ చరితదై ఉంటుందా? నాకు చరిత ఇంటికి వెళ్తే కొన్ని క్లూస్ దొరికే అవకాశం ఉంది. ముందుగా ఈ విషయం నేను జీవితకి చెప్పాలి. Whew.
అసలు నువ్వేమనుకుంటున్నా? మళ్ళీ మళ్ళీ ఆ ఇంటి దగ్గరే ఎందుకు కనిపిస్తున్నావు? సార్, అక్కడ జరిగింది ఏంటంటే, నేను ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎవరో నా మీద అటాక్ చేశారు. తను నన్ను ఫాలో కూడా చేస్తున్నాడు సార్. వారెవడో కనుకోకుండా నన్ను అనుమానిస్తున్నారేంటి? చూడు మిస్టర్, నాకు ఎవరిని ప్రశ్నించాలో ప్రశ్నించకూడదో బాగా తెలుసు. ఆ ఇంట్లో ఉన్న అమ్మాయిని హత్య చేశారు. ఆ హత్యకు నీకు ఏంటి సంబంధం? సార్, నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఆ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదు. నేను చెప్పేది శ్రద్ధగా విను. ఆ అమ్మాయి బెంగళూరు నుంచి వచ్చింది, తన ఫ్రెండ్తో కలిసి వచ్చింది. ఆ అమ్మాయి ఏమో దారుణంగా హత్య చేయబడింది, తన ఫ్రెండ్ ఏమో మిస్ అయిపోయింది. మేము తన ఫ్రెండ్ కోసం వెతుకుతూ ఉన్నాం. ఒకవేళ ఆ అమ్మాయి దొరికిందంటే ఈ కేసు సాల్వ్ అవుతుంది. కానీ నాకు నీ మీద అనుమానం ఎక్కువ అవుతోంది, ఎందుకంటే ఎప్పుడు చూసినా నువ్వు ఆ ఇంటి దగ్గరే ఉంటున్నావు. తనే నాకు తెలియదంటే తన ఫ్రెండ్ ఎలా తెలిసే అవకాశం ఉంటుంది? తన మొహమే నేను చూడలేదండి. ఓహో, అలాగా. ఉండు, నేను చూపిస్తాను. ఇందులో ఒకరు హత్య చేయబడ్డారు, ఇంకొకరు కనిపించడం లేదు. ఇదిగో చూడు. అరే అరే పోలీస్! నీకు పోలీసులు అంటే అంత భయం ఎందుకు? ఆమె ఇక్కడికి తన ఫ్రెండ్తో కలిసి వచ్చింది. ఆమె హత్య చేయబడింది, తన ఫ్రెండ్ మిస్సింగ్. తను చనిపోయి ఉంటుంది, తన ఫ్రెండ్ పోలీసులకు భయపడి పారిపోయి ఉంటుంది. సరే, ఈ విషయం చెప్పు. నువ్వు పోలీసులన్నా పోలీస్ స్టేషన్ అంతా అంతగా భయపడతావు ఎందుకు? జీవిత, నువ్వెందుకని ఇలా చేశావు? చరిత నీ ఫ్రెండే కదా, నా దగ్గర ఎందుకని దాచావు? ఒకవేళ నేను అది చెప్పింటే నువ్వు షాక్ అయ్యేవాడివి చందన్. నేను ఆల్రెడీ షాక్లో ఉన్నాను. నాకు ఒక విషయం చెప్పు, నువ్వు నాకు హెల్ప్ చేయడానికి వచ్చావా లేక నాకు పిచ్చి పట్టేలా చేయడానికి వచ్చావా? నువ్వు అన్నది నిజమే. నేను చరిత ఫ్రెండ్స్ మే, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మా అమ్మ చనిపోయిన తర్వాత చరిత నాకు అన్నీ అయ్యింది. మేము చాలా క్లోజ్, అందుకనే మేమిద్దరం కలిసి పీజీలో ఉండేవాళ్ళం. ఇద్దరం కలిసి ఒకడినే పెళ్లి చేసుకుందామని సరదాగా అనుకునేవాళ్ళం. డింక్స్కి చాలా పెద్ద ఫ్యాన్. తను మీ ఆర్ట్ ఎగ్జిబిషన్కి నన్ను తీసుకెళ్తూ ఉండేది. సెలవుల్లో మేమిద్దరం ఇక్కడికి వస్తూ ఉండేవాళ్ళం. ఇద్దరం కలిసి నేచర్ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. తను కూడా ఒక అనాథే, అందువల్లే మేమిద్దరం ఒకరికొకరు బాగా క్లోజ్ అయిపోయాం. ఒకరోజు మేమిద్దరం తిరగడం కోసం బాగా దూరంగా వెళ్ళిపోయాం. వెనక్కి తిరిగి వచ్చేసరికి చాలా చీకటి పడిపోయింది. అరే, ఈరోజు నువ్వు నన్ను ఎంతలా నడిపించేశావు, ఇప్పుడు చూడు, రాత్రంతా నా కాళ్ళు నొప్పెడతాయి. హే, నేను చెప్పేది విను. బెంగళూరు నువ్వే చెప్పావుగా ఈ ఏరియా చాలా డేంజర్ అని. 9 పైన ఎవరు రారు. అరే, ఇదొక ప్లస్ పాయింట్. ఎవడైనా చెడ్డవాడు వస్తే వాడి ముందు నిలబడి మనం ఇలా వెంట్రుకలు వేసుకుని రారా అని పిలుద్దాం, వాడి పని అయిపోతుంది, ఇక మన పని కూడా. అర్థమైందా? వెళ్దాం. ఒక కార్ వస్తుంది కదా. రెండు కార్లు వచ్చినట్టున్నాయి. అరే, వాళ్ళు అక్కడెందుకు ఆగిపోయారు? అటు వెళ్ళి చూద్దామా. ఒకడు స్కూటీ మీద వచ్చాడు.
దింపండి దింపండి త్వరగా పట్టుకోండి. బండి సార్ స్పీడ్ గా రాని మీరు ఇటు వెళ్ళండి. ఎక్కడికే పారిపోతున్నారు? ఆగు, ఆగమంటుంటే అన్న, మా పని పూర్తయిపోయింది. కానీ ఒక చిన్న పొరపాటు జరిగింది. ఇద్దరు అమ్మాయిలు మేము ఆ పని చేస్తుండగా చూశారు. మేమంతా వాళ్ళని వెతుకుతూ వచ్చాం. ఏ క్షణానైనా పట్టుకుంటాం. వాళ్ళు మా చేతికి దొరికిన వెంటనే చంపేస్తాం. ఇక్కడ చేసుకొచ్చారు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం తమ్ముడు? అన్నేం చెప్పాడంటే వీళ్ళని లేపేయమన్నాడు. పట్టుకోండి. తర్వాత ఎవరో నన్ను కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేశారు. నేను 8 నెలలు కోమాలోనే ఉన్నాను. నాకు స్పృహ రాగానే అన్ని విషయాలు గుర్తొచ్చాయి. మీ వైఫ్ డెత్ ఒక యాక్సిడెంట్ కాదు, అదొక మర్డర్. నేను మీకు ఈ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. కానీ డాక్టర్ స్వామి నాతో చెప్పారు మీ మానసిక స్థితి సరిగా లేదు అని. అందుకే నేను మీకు నయమైన తర్వాతే ఈ విషయం చెప్దామని అనుకున్నాను. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి చందన్. ఇలా కోపడినంత మాత్రాన ఏ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఏమన్నా అసలు నువ్వు అనేది ఏంటి? నేను ఇలాగే సైలెంట్ గా ఉండాలా? మరి ఇంకేం చేస్తారు? వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవించాలి. అది నిజమే, కానీ ఎలా? పోలీసుల దగ్గరికి వెళ్తారా? అందులో ప్రయోజనమే లేదు. ఒకే రోజు 2 మర్డర్లు జరిగాయి, కానీ పోలీసులు ఏమి చేయలేదు. కానీ చూస్తూ ఉండండి, ఎలాగైతే మీ వైఫ్ నా ఫ్రెండ్ చనిపోయారో అలాగే వాళ్ళు కూడా చనిపోవాలి. నువ్వు చెప్పింది కరెక్ట్. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు. కానీ దీనికన్నా ముందు మధుని ఎందుకు చంపారు, ఎవరు చంపారో దాని గురించి మనం తెలుసుకోవాలి. అదెలాగా? అది కూడా తెలిసిపోతుంది. ఐమ్ సారీ, నేను ఇంతకాలం మీ దగ్గర ఈ నిజాలన్నీ దాచేశాను. కానీ నేను మీ మనసులోని బాధని పూర్తిగా అర్థం చేసుకోగలను చందన్.
ఇదంతా తెలుసాక నువ్వు బాధపడతావని నాకు తెలుసు. ఐ నో, ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉండాలనుకుంటున్నావు. నేను నిన్ను తర్వాత కలుస్తాను, జాగ్రత్తగా ఉండు. నిన్న మనసిన మాతను ನನಗೆ ಹೇಳದೆ ಹೋದೆಯ, ಇನ್ನು ಬದುಕಲಿ ಎಲ್ಲಿದೆ ಸಂಭ್ರಮ. మధు యొక్క రిపోర్ట్స్, డైరీ, మొబైల్ కాల్ హిస్టరీ అన్ని చెక్ చేశాను, ఎలాంటి క్లూ దొరకలేదు. మధు, చరిత, ఇప్పుడు రాజు, ఈ ముగ్గురి మర్డర్ జరిగింది. ఎవరంతా చనిపోయారో, ఎవరు మిస్ అయ్యారో మనం తెలుసుకోగలిగితే అప్పుడు ఈ కేసులో మనకేదైనా క్లూ దొరకొచ్చేమో. కరెక్టే, కానీ అది ఎలా కనిపెట్టాలి? పోలీస్ స్టేషన్ కెళ్తే తెలుస్తుంది. కరెక్టే, కానీ పోలీస్ స్టేషన్ నుంచి అది మనకి ఎలా వస్తుంది? వారికి ఏదైనా లంచం ఇచ్చి రప్పించాలి. మనం రేపే పోలీస్ స్టేషన్ కెళ్దాం. ఓకే. వాణ్ణోసారి చూడు, ఏ యాంగిల్లో కూడా పోలీస్ లాగా కనిపించట్లేదు. వాణ్ణి పట్టుకుందాం, 500 రూపాయలు ఇద్దాం, ఖచ్చితంగా మన పని అయిపోతుంది. హలో, ఒక నిమిషం రండి. ఏంటి సార్? తర్వాత ఒకసారి కలుస్తాడేమో అడుగు. సార్, మనం మళ్ళీ కలవచ్చా? ఎందుకు కలవాలి సార్? మనం మళ్ళీ కలుద్దాం, నేను చెప్తాను. మనం మళ్ళీ కలుద్దాం. ఓకే సార్, మళ్ళీ కలుద్దాం. ఏందబ్బా, ఏ పని చేయకుండా ఊరికే డబ్బులు ఇస్తున్నాడు, ఏం ఉద్దేశమై ఉంటుంది సార్? అది గవర్నమెంట్ రికార్డు, ఆషామాషి అనుకుంటున్నారా? నేను ఆ పని చేయలేను. మీరు చెప్పిన పని నేను చేస్తే నా పని గోయిందా? ఎక్కడ పెట్టాను అప్పుడు డబ్బులు? ఇదిగో ఉంచుకో, నువ్వు చెప్పిన యాదవ పనులేమి నేను చేయను. 350 రూపాయలు ఖర్చు పెట్టేశాను, నా శాలరీ వచ్చాక డబ్బులు ఇస్తాలే. సార్ సార్, నా మాట వినండి సార్, ఆగండి సార్, మిమ్మల్ని సార్ ఆగండి సార్. మా ఊర్లో ఒక పడుచుంది, దెయ్యమంటే భయం అన్నది. ఆ ఊర్లో ఒక సిన్నాడు, నేనున్నాలే పదమన్నాడు. పరమేష్. ఎవరో పరమేష్, మర్యాదగా ఎవరో చెప్పు. నీ టైము దగ్గర పడింది. ఫైల్ ఎక్కడుంది? ఎక్కడుందా? ఇందులో ఉందేమో చూద్దాం. ఇక్కడెక్కడ లేదే, బాగా చూడు. దొరికింది. సార్, ఈ ఫైల్ తీసుకోండి, ముందు ఈ ఫైల్ తీసుకోండి, దయచేసి నన్ను క్షమించండి. సార్, ఈ డబ్బులు తీసుకోండి. నాకొద్దు సార్, తీసుకోండి సార్. మీ డబ్బులు నాకేం వద్దు, నన్ను వదిలేయండి సార్, నేను వెళ్ళొస్తాను.
హే పరమేష్, హే పరమేష్, ఏమైంది నీకు? భూతం అండి, అది నన్ను అది నన్ను చంపాలనుకుంది. హే ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, ఎక్కడుందిరా దెయ్యం? నువ్వు దేన్ని చూసినా భయపడతావు. లేదు సార్, భూతం అది, ఆ భూతం ఇక్కడే ఉంది సార్. అది ఫైల్ తీసిమంది సార్, వదలదు, మనల్ని వదలదు సార్. ఫైల్? ఏం ఫైల్ రా? నాకు తెలియదు సార్, భూతం నన్ను వదిలేయండి, నాకేం తెలియదు. హలో చెప్పండి సార్. కృష్ణ గారు ఫైల్ గురించి వాగుతున్నాడు, మీరు స్టేషన్లో ఏదైనా ఫైల్ మిస్ అయిందేమో చెక్ చేయండి. ఓకే సార్, చెక్ చేస్తాను. సరే సార్. గత 6 నెలలుగా దాదాపు 9 మంది చనిపోయారు, 11 మంది మిస్సింగ్. అందులో నా వైఫ్ 8వది, చరిత 9వది, నువ్వు మిస్సింగ్ లిస్టులో 7వ నెంబర్, రాజు మిస్సింగ్ లిస్టులో 8వ నెంబర్. పోలీస్ రికార్డ్స్లో ఉన్న డీటెయిల్స్ ఇవి. సారీ జీవిత. జీవిత, జీవితంలో మనకిష్టమైన వాళ్ళని కోల్పోయామంటే ఎంతో బాధ కలుగుతుంది, అది నాకు బాగా తెలుసు. మన ఇద్దరి పరిస్థితి ఒకేలాంటిది. ఇప్పుడు నిన్ను నేను ఓదార్చాలి, అలాగే నేను నిన్ను ఓదార్చాలి, అప్పుడే ఈ యుద్ధం మనం గెలవగలం. వరదరాజన గ్యాంగ్కు సంబంధించిన వాళ్ళు సార్, చాలా కిరాతకులు. వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేస్తారు సార్, వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తికి ఇమ్రాన్ రైట్ హ్యాండ్ సార్, సిటీలో ఇతనికి ఒక గ్యారేజ్ ఉంది, అక్కడ కలవండి, నువ్వు వీళ్ళకి సాయం చేయి. అలాగేనండి. ఇక్కడ ఏదో జరుగుతోంది. స్టేషన్లో మర్డర్ అండ్ మిస్సింగ్ కి సంబంధించిన ఫైల్ కనిపించడం లేదు. ఏంటంటున్నావు ఇన్స్పెక్టర్? పోలీస్ స్టేషన్లోనే ఫైల్స్ పోతే ఇక మాకు దిక్కేటి. పరమేష్ ఆ ఫైల్ తీసుకెళ్లి ఎవరికో ఇచ్చాడు. ఇలా చూడు, ఆడిని 4 తన్నేమనుకో నిజం కక్కుతాడు. అతనికి ఒంట్లో బాలేదు, అయినా అతను అబద్ధం చెప్పడు. ఇదంతా చూస్తుంటే మన వెనకే ఏదో కుట్ర జరుగుతోంది. అంటే నీ ఉద్దేశం ఆర్టిస్టేనే? పన్నా, నాకు కూడా వాడి మీద డౌట్ గానే ఉంది. ఆ రోజు ఆ ఇంట్లో ఏదో వెతకడానికి వచ్చాడు. అతను ఒక్కడే మనల్ని ఏమీ చేయలేడు. కానీ ఒకవేళ ఈ ఫైల్ పై అధికారుల దగ్గరికి, మీడియాకి వెళ్ళిందంటే మన పరిస్థితి ఏంటి? అసలైన ఆధారం దొరకాలి కదా. ఆ సచ్చినోళ్ల ఫైల్స్ అన్నీ అట్టుకెళ్ళి అసలు వాళ్ళు ఏం చేద్దామని. ఆడొట్టి మూర్ఖుడు, ఈ ఊళ్ళో ఆడికి సాయం చేయడానికి చాలా మంది ఉన్నా మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. దీనివల్ల నాకు వచ్చే టెన్షన్ ఏమీ లేదు. ఈ ఎస్ఎంఎస్ చెప్పడానిక ఎంత దూరం వచ్చా? రాజన్, మీ మనుషుల్ని జాగ్రత్తగా ఉండమనండి. నా చేతులారా అరెస్ట్ చేసే పరిస్థితిని కొని తెచ్చుకోవద్దు. అందరినీ హెచ్చరిస్తున్నా. ఏంటి ఎవడుబే నువ్వు? ఇప్పుడు చెప్పరా, మొత్తం క్లియర్గా చెప్పు, జరిగిందంతా చెప్పరా, చెప్పరా. త్వరగా చెప్పు. నీకెందుకు చెప్పాలరా? నువ్వేనా పోలీస్ వంటరా? చల్జా.
అంటే నువ్వు చెప్పవా? సాక్ష్యం ఉందా? సాక్ష్యం ఉంటేనే చెప్తావా? అదిగోరా సాక్ష్యం. ప్లీజ్ వదిలేయండి, నన్ను ఏం చేయకండి, ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి, మేము వెళ్ళిపోతాం, ప్లీజ్ నన్ను వదిలేయండి. మేము వరదరాజన్ అన్న కోసం పనిచేసే వాళ్ళం. ఆయన పెద్ద ఎర్రచందనం స్మగ్లరు. మాధవ్ ఇక్కడికి ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ అయి వచ్చాడు. అతను మా బాస్కి సపోర్ట్ చేసేవాడు. లీగలు, ఇల్లీగలు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, స్మగ్లింగ్ అన్నిట్లో మాకు సపోర్ట్ చేసేవాళ్ళు. దాని తర్వాత మా బిజినెస్ బాగా పెరిగింది. జనాలు భయపడ్డానికి వాడు కొట్టించేవాడు, భయంకరంగా టార్చర్ చేసేవాడు, దయ్యాలు పేరు చెప్పి మోసం చేసి బెదిరించేవాడు. ఊరోళ్ళు అతను మాటే నమ్మేవాళ్ళు. ఎవరైనా వరదరాజన్కి ఎదురు తిరిగితే మేము వాళ్ళని దారుణంగా చంపేవాళ్ళం. కానీ హత్యలు చేసింది దయ్యమని అందరినీ భయపట్టి నమ్మించేవాళ్ళం. ప్రజలు బయటికి రావడం మానేశారు. తలుపుల మీద రేపురా అని రాసేవాళ్ళు. రంజన్ ముందు మా గ్యాంగ్లోనే ఉండేవాడు. ఆ తర్వాత అతను విడిపోయి మా అన్నని మోసం చేయడం స్టార్ట్ చేశాడు. అతను సొంతంగా బిజినెస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ విషయం మా అన్నకి తెలిసి అతన్ని పిలిచి వార్నింగ్ ఇచ్చారు. కానీ అతను మాట లెక్క చేయలేదు. ఆ తర్వాత అతను ఇన్స్పెక్టర్కి కూడా చెప్పాడు. అతన్ని జైల్లో పెట్టి అవమానించాడు. అప్పటి నుంచి అతను అన్నకి శత్రు అయిపోయాడు. అందుకే రంజన్ని చంపమని మాకు ఆర్డర్ ఇచ్చాడు. ఇప్పుడేం చేద్దాం రా? ఏం చేద్దాం? వీడిని పూడ్చిపెట్టేద్దాం. మీరెళ్ళి గుంట తవ్వి తాగడానికి ఏమైనా తీసుకురండి. రే పద వెళ్దాం. అలాగే రండి. అక్కడి నుంచి వాడు పారిపోయాడు. రోడ్డు మీద మీ వైఫ్ స్కూటర్ ముందు పడిపోయాడు. సార్, సార్ ఏమైంది సార్? సార్, సార్ ఏమైంది? చూడండి పాపం, హాస్పిటల్కి తీసుకెళ్దాం సార్. రే పట్టుకోండ్రా. సార్ 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 సార్, నేను మీతో పాటు వస్తా. మీరేం టెన్షన్ పడకండి, అతని సంగతి మేము చూస్తాం, వెళ్ళండి.
అతన్ని మళ్ళీ గొయ్య తీసి పూడ్చిపెట్టారు. కానీ మీ భార్య అన్ని కళ్ళారా చూసి వీడియో తీసింది. ఈ విషయం మాకు తెలీదు. ఆ కాపీ మీ దగ్గర ఇంకోటి ఉందా? లేదు సార్. సరే, ఏం పర్వాలేదు, నేను ఈ మెమొరీ కార్డుని ఉంచుకుంటాను. ఇది నాకు ఎన్క్వైరీకి చాలా ఉపయోగపడుతుంది. ఎవరు చేశారు, ఎందుకు చేశారు నేను కనిపెడతాను. ఈ విషయం మా ఆయనకి తెలియకూడదు, ఎందుకంటే ఆయన ఆర్టిస్ట్ కదా. ఆయన ఎప్పుడూ ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. హలో మేడం, నేను ఒక ప్లేస్ చెప్తాను, ఒంటరిగా వస్తారా? ఎవరికి ఫోన్ చేయొద్దు, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, చెప్తే మీకే ప్రమాదం. అడ్రస్ రాసుకోండి. సరే, ఓకే సార్. త్వరగా వచ్చేయండి. ఏయ్, ఏమైంది? చెప్పండి సార్. మేడం, మీరు కాస్త వాళ్ళని చూడండి. వీళ్ళందరూ వరదరాజన్ గ్యాంగ్లో వాళ్ళు. ఆయన్ని నేను చెప్పినట్టే మా వాళ్ళు వేసేశారు. ఈ ఏసీఎంలో నువ్వు జోక్యం చేసుకోకు, డబ్బు కావాలంటే ఇస్తానా, మా జోలికి రాక, అంతా మర్చిపో. మీరేమంటున్నారు ఇన్స్పెక్టర్, మీ ఉద్దేశం ఏంటి? నేను ఒక జర్నలిస్ట్ని తెలుసుగా, మీడియాలో పనిచేస్తున్నాను. నేను ఈ కేసుని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. మిమ్మల్ని జైలుకి పంపించే తీరుతాను. హలో మేడం, నా మాట వినండి, ఒక్క నిమిషం ఆగండి. ఆధారం అంటే ఇలా ఉండాలి, లేదంటే కోర్టులో అంతా తారుమారైపోద్ది. మీరు మీడియాని రెచ్చిపోయారనుకోండి, అదుగు అక్కడ ఉన్నారుగా వాళ్ళందరూ మీ అంత చూస్తారు. మేడం, మర్యాదగా ఒక కంప్లైంట్ రాసి సంతకం చేయండి, వెళ్ళండి. అలాగే. నా దృష్టిలో ఇది కార్ యాక్సిడెంట్ సచ్చినట్టు ఉండాల. మరి నేను కేసు క్లోజ్ చేస్తాను. తర్వాత మేము దీన్ని యాక్సిడెంట్ కేసులాగా మార్చాం. మాధవ్ స్వయంగా హిట్ అండ్ రన్ కేసులాగా మార్చాడు. కానీ ఇద్దరు అమ్మాయిలు ఈ సంఘటన చూశారు, అందువల్ల మేము ఆ ఇద్దరు అమ్మాయిని టార్చర్ చేసి ఈ ఘోరం చేయాల్సి వచ్చింది. మన టార్గెట్ ఇతను కాదు, వదిలే ఇతన్ని.
కోరా. నీ మౌన గీతమే నా హృదయం పాడిలే చందన్, ఇది మన ప్రేమకే సాక్ష్యమా. కారు కింద పడి సత్తే నేనేం చేసేది? నాకు నా వ్యాపారమే ముఖ్యం. డబ్బు కోసం ఏదైనా చేసేస్తాను. చూడు, సడన్ గా ఎవడన్నా సత్తే దానికి నేనా బాధ్యుడిని? రోడ్డు మీద సావాలని రాసి పెట్టుంది. అసలు ఈ వార్తలన్నీ వినడానికి నాకు టైం ఎక్కడుంది? కరెక్టే కదా, కరెక్ట్ గా చెప్పానా నేను? అసలు ఏం జరుగుతోందో తెలియడం లేదు. ఇన్స్పెక్టర్ ఎందుకు వచ్చినట్టు? జీ బాబు, ఈ విషయం మీకు తెలిసే ఉండుంటుంది. ఇమ్రాన్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. అది స్పాట్ లో చనిపోయాడు. ఏం మాట్లాడుతున్నావు? ఆ ఇమ్రాన్ యాక్సిడెంట్ లో పోలేదు, దెయ్యం సంపుంటది. ఈ మిస్సింగ్ కనబడడం లేదన్నది మనవాడిన నాటకం. కానీ ఎవడో మనతో నాటకాలు ఆడుతున్నాడు. ఆడెవడో తెలుసుకోండి. నేను అతని గురించి ఎంక్వైరీ చేస్తాను. ఎందుకైనా మంచిది, మీరు జాగ్రత్తగా ఉండండి. నీకు ఆ న్యూస్ అందింది కదా, ఇమ్రాన్ హిట్ అండ్ రన్ లో చనిపోయాడు. మనం ఇప్పుడు ఏదైనా ఒక ప్లాన్ వేయాలి వరదరాజన్ని చంపేయడానికి. ఇదంతా వరదరాజ్ ప్లేసా? ఇక్కడేమైనా మనకు క్లూ దొరికే అవకాశం ఉందా? హే, ఎవరు వస్తున్నట్టున్నారు. ఓకే ఓకే. నువ్వెళ్ళు వెళ్ళిపో జీవిత.
జీవితా జీవితా పద త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి పద నేనంటే ఇక్కడ అదంతా తర్వాత చెప్తాను ముందులే పద రా సార్ నా మనుషులు రోజుకు ఒక్కడు సత్తనాడు అసలు ఎవడు చంపుతున్నాడు నువ్వేమో సూసైడ్ యాక్సిడెంట్ అని ఫైల్స్ అన్నింటినీ క్లోజ్ చేసేస్తున్నావు మరేం చేయమంటారు సాక్ష్యాలు ఆధారాలు కావాలి హత్య చేయడానికి ఉపయోగించిన కత్తి మీద కూడా ఫింగర్ ప్రింట్స్ ఉండాలి కానీ జీవన్ తన కత్తితో తానే పొడుచుకుని చనిపోయాడు ఏ మాధవ్ ఈ ఆట మేం మొదలెట్టలేదు నువ్వు మాతోనే ఆటలాడడం మొదలెట్టావు అయినా మేము ఊరుకున్నాం అంతకుడు ఎవరో కనిపెడితే గాని మేమేమీ చేయలేం అయితే కనిపెట్టవయ్యా వెళ్ళి ఇక్కడి నుంచే ఆ ఆర్టిస్ట్ గాని విసారించు అతను ఒక్కడే లేడు అతనితో పాటు ఒక అమ్మాయి ఉంది ఊరికే కథలు చెప్పకయ్యా ఈ హత్యల వల్ల నా వ్యాపారం దెబ్బతింది ఎంతకాలం ఈ జనం మేమంటే భయపడి సచ్చేవాళ్ళు ఇప్పుడు చూడు జనాన్ని చూసి మేం భయపడాల్సి వస్తుంది మీరేం బాధపడకండి అన్నీ నేను చూసుకుంటా కానీ మీరు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు ఏరా పరమేశ్ ఎక్కడా వాడెక్కడున్నాడో వెతుకు ఆరోగ్యం బాగుంటే డ్యూటీకి రమ్మని చెప్పు యాదవ్ నా కొడుకు పండిపోనేరా నీకు
ఏమైందిరా నీకు? రేయ్ పట్టిందా నీకు? రేయ్ పిచ్చిగన పట్టిందా? వండి సరిగ్గా తోలరా. రేయ్ నీకే చెప్పింది పిచ్చోడరా నా పడక. రే రే వండి ఆపరా. రే బ్రేక్ అయినా. రే బ్రేక్ అయినా. రే అది నేను మీకు చెప్పాలి. మీ వల్లే నా ఫ్రెండ్ ఆత్మకి శాంతి లభించింది. నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతాను. నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను సైకియాట్రిస్ట్ని కాదు, నాకు డాక్టర్ స్వామి అంటూ ఎవరూ తెలీదు. నాకు తెలుసు. నేను ఇక్కడికి వచ్చిన పని పూర్తయిపోయింది. అవకాశం దొరికితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. Thank you.
కథ వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది. సరే, నీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయాయి, బెంగళూరు రావచ్చు కదా. తప్పకుండా డాక్టర్, ఒక కొత్త ఇన్స్పెక్టర్ వచ్చారు, మళ్ళీ ఎంక్వైరీ అన్నారంటే నన్ను పిలిపిస్తారు, అన్ని క్లియర్ చేసుకుని వస్తాను. డాక్టర్, పేషెంట్కి స్పృహ వచ్చింది. ఓ అలాగా. ఆ అమ్మాయి ఉందో చూడండి, మానసికంగా శారీరకంగా షాక్ గురై కోమాలోనే ఉండిపోయింది. నిన్నటి నుంచే కొంచెం వైబ్రేషన్ స్టార్ట్ అయింది. మనిషి జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. 2 మినిట్స్. ఓకే డాక్టర్. మీరే చెప్పండి, ఇలా బ్రతకడం కూడా ఒక జీవితమేనా? సారీ. సారీ చందన్, నువ్వు నా మనసులోని బాధని అర్థం చేసుకోవట్లేదు. మీ దృష్టిలో నేను మీకు అబద్ధం చెప్పాను, మోసం చేశాను. నేను కావాలని నా పగ తీర్చుకోవడంలో మీతో కలిశానా? మీరిదే అనుకుంటున్నారు కదా? నో, నిన్న హాస్పిటల్లో బతుకున్న చరిత్రను చూసి నేను షాక్ అయ్యాను. తను బ్రతికిలేదు, ఊపిరి మాత్రం పీల్చుకుంటుంది, బ్రతికున్న శవంలో పడుంది. ఒకవేళ మీరు ఇదే జీవితం అనుకున్నట్లయితే నేను తప్పు చేసినట్టే. సారీ, నన్ను ఒంటరిగా వదిలేయండి. జీవిత, జీవిత. సారీ. సారీ నేను కూడా చెప్పాలి, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. మరేం పర్వాలేదు, నేను నీకు ఒక విషయం చెప్పాలి, దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటావా అని థింక్ చేస్తున్నాను. నేనెప్పుడు మధు తర్వాత ఆ ప్లేస్ ఎవ్వరు ఫిల్ చేయలేరని భావించేవాణ్ణి. కానీ నాకిప్పుడు అనిపిస్తోంది జీవిత, అది నీ వల్లే అవుతుంది. నువ్వెందుకని మౌనంగా ఉన్నావు? నేను సెకండ్ హ్యాండ్ కాబట్టే కదా, ఏదో ఒకటి చెప్పు. చందన్, ఈరోజే కాదు, కాలేజ్ డేస్ నుంచి నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నేను నీ అతిపెద్ద ఫ్యాన్ని. ఇప్పుడు నేను నీ ఈ ప్రపోజల్ని ఎలా రిజెక్ట్ చేయగలను? థ్యాంక్స్. కానీ నేను నీతో చాలా అబద్ధాలు ఆడాను. మరేం పర్వాలేదు, ఇప్పుడు నేను నిజం చెప్పేస్తాను. ఆ రోజు రాత్రి ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ రౌడీలు నాపై కూడా అటాక్ చేశారు. మరేం పర్వాలేదు, దాన్ని ఒక పీడకలగా భావించి మర్చిపో. కానీ ఆ దుర్మార్గులు నన్ను కూడా వదిలిపెట్టలేదు. అంటే? వాళ్ళందరూ నన్ను చంపేశారు.